వెనకబడిన జిల్లాగా పేరుగాంచిన పాలమూరు జిల్లా నుండి మెట్రో పైలట్గా చేరింది వెన్నెలా. అమీస్తాపూర్ గ్రామానికి చెందిన వీరేశం కూతురుకు మెట్రో రైల్ పైలట్గా చేరి నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచింది. ఆడపిల్ల పుడితే ఒక భారంగా భావించే రోజులో వీరేశం కూతురు భారం కాదు, ఈ సమాజానికే ఆదర్శంగా పేరు తెచ్చుకుంది. అమీస్తాపూర్లో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన 10వ తరగతి వరకు చదివిన ఆమె క్రిస్టన్పల్లి ఫాతిమా స్కూల్లో చదివింది. మెట్రోలో అప్లై చేసి దాదాపు 100 రోజులు శిక్షణ తీసుకుని దేశంలోనే అతిపెద్ద మెట్రోలో ఉద్యోగంలో చేరడం అందరికీ ఆదర్శంగా నిలిచింది. మొట్టమొదటిసారిగా భారత ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించడం, అందులో మా ఊరి అమ్మాయి ఉద్యోగం చేయడం చాలా గర్వంగా ఉందని వారు పేర్కొన్నారు. మా అక్క చాలా యాక్టివ్ అన్నింటిలో అండ్ ఇంటెలిజెంట్. తన పని కాడికి తను 100% చేస్తుంది. తనకి అప్పచెప్పిన పనులు ఏవైనా సరే తనంతా తనకు ఫుల్ ఏమంటే కాంట్రిబ్యూషన్ ఇస్తుంది వర్క్కి. అండ్ అక్క మెట్రో రైల్ నడపడం చాలా గర్వంగా ఉంది. అది కూడా పిఎం నరేంద్ర మోడీని ఎక్కించుకొని నడపడం తనకే కాదు ఇంటికి ఊరికి పేరు తెచ్చింది.